మా దృష్టికి కూడా తీసుకుని వచ్చినారు. ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం. అయితే ప్రధానంగా ఇలా చర్చించిన మాట ఏంది అంటే, అంశం ఏంది అంటే, మొత్తం 5 గంటల 6 గంటల మీటింగ్లో ప్రధానంగా మేము అందరం కూడా మాట్లాడుకున్నది, నాయకులు అందరం కూడా ఏమంటే, అసలు బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు, ఏ కారణం చేత బీఆర్ఎస్ ఎంపీలకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి, బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే, తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో, అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంతమాత్రం కూడా కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు, మా బీఆర్ఎస్ నాయకులు. ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి, కానీ మాకు ఇది ఎపిసెంటర్. మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్సు, మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్, అల్టిమేట్గా తెలంగాణ. కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ. కాబట్టి తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ వాటాలపైన, తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది, బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను, అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్. అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా, ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది, పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది. ఆ రాష్ట్రానికి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు. సొంత బలంతో, గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది. ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? మమతా బెనర్జీ గారు. బెంగాల్కి బేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు, దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు. తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే, ఒక స్టాలిన్ గారు, లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రెండు పార్టీలదే అక్కడ ప్రభావం ఉంది. ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతాదళ్ పార్టీ. బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు, తేజస్వి యాదవ్ గారు. మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు, ఉద్ధవ్ ఠాక్రే గారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తొచ్చే రూపం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం. ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ, ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు. ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల, అటు మమతా కావచ్చు, లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు, అదే మాదిరిగా శరద్ పవార్ గారు, ఇంకా ఇతరులు కావచ్చు, వీరి వల్ల ఆయా రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది, ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది. తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు. అందుకే తెలంగాణ కోసం ఆనాడు 32 రాజకీయ పార్టీలను ఒప్పించిన, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించిన, పార్లమెంటులో ఇక ప్రతి ఒక్కరిని కింది స్థాయి 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసి మరి ఆనాడు ఈయన చూడంగానే మాకు తెలంగాణ గుర్తొస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు ఎక్కని కడపలేదు, మొక్కని బండలేదు అన్నట్టు ఆనాడు విస్తృతంగా ఢిల్లీలో మరి ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లనే రాష్ట్రం సాకారమైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగువారు గుర్తొస్తారో, కేసీఆర్ గారి పేరు చెప్పంగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా
అంతే న్యాచురలు, అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం. అందుకే మేము అనేది తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం, బీఆర్ఎస్ కేసీఆర్. అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే, పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. సమయము సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి, తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. సందర్భాలు వస్తాయి. గతంలో 7 మండలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు, హైకోర్టు విభజన తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకోనప్పుడు, కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు, పాలమూరు రంగారెడ్డి